ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున జరిగిన మరి రాజమండ్రిలో దైవజనులు, నానిగారు నా మిత్రుడు, నిజంగా ఆయనకు నాకు చాలా సన్నిహితం ఉంది. ఎప్పుడు కూడా ఏ బాధ కలిగినా ఏ ఆనందం కలిగినా మరి అన్న ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఎంత బాధాకరమైన విషయము అంటే ఆయన చనిపోవటానికి జస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఒక విషయాన్ని, తమ్ముడు నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఒక విషయం మాట్లాడాలి, బిజీగా ఉంటే తర్వాత మాట్లాడదా, లేదు పర్లేదు చెప్పన్నా అని ఒక, అంటే అది సందర్భం కాదు ఇప్పుడు చెప్పడం. జరుగుతున్న బోధల విషయం, జరుగుతున్న చర్చల విషయం, ఆయనకి జరిగిన మరి ఇబ్బందుల విషయం, నా వాళ్ళు అనుకున్న సేవకులు ఆయన దూరం పెట్టిన ఈ రకరకాల కాన్సెప్ట్ మాట్లాడుతూ చాలా వేదన చెందుతూ ఫైనల్గా నేను దేవుని కోసం నిలబడతాను తమ్ముడు, సత్యం వైపే నేను ఎప్పుడు ఉంటాను అనే విధానంలో మాట్లాడటం జరిగింది. ఇంకా విచిత్రమైన చాలా బాధాకరమైన విషయం నాకు ఏంటంటే, మరి అన్న పాట, అన్న ఒకటి పాట రాస్తే ఆ పాట మ్యూజిక్ చేయటం అనేది జరిగింది. ఆ పాట ట్రూ స్టూడియో ద్వారా కంపోజ్ చేసి దాన్ని అద్భుతంగా మలచడం జరిగింది. మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ కాల్ చేసి తమ్ముడు ఆ వీడియో పెట్టేసి అయిపోయింది కదా ఎడిటింగ్ అంతా, మనం రిలీజ్ చేద్దాం అని చెప్పాడు. ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వీడియో రిలీజ్ కాకముందే, ఆ సాంగ్ రిలీజ్ కాకముందే, ఇంకా మీరు పోస్టర్ చూడండి, ఒక అద్భుతమైన పాట, ఒక మంచి సింగర్తో చక్కటి పాటను, ఆ పాట చేసే టైంలో కూడా చిన్న ఒక పదం ప్రాబ్లం ఉన్నందుకు ఆ పదాన్ని పాట అంతా పాడిన తర్వాత కూడా, మిక్సింగ్ అయిన తర్వాత కూడా, మాస్టర్ అండ్ మిక్సింగ్ అయిన తర్వాత కూడా ఒక్క పదం కొరకు మనం ఎక్కడ తప్పు దొరకకూడదు తమ్ముడు మరి ఈ పాటల విషయంలో అంటూ ఆ పదాన్ని మళ్ళీ పాడించి, మళ్ళీ మిక్సింగ్ చేయించి, ఇంత శ్రద్ధగా ఒక అద్భుతమైన పాటను మరి క్రైస్తవ సమాజానికి తీసుకురావాలన్న ఎంతో ప్రయత్నాలు చేశాం. అది రిలీజ్ కాకముందే ఆయనకి ఇలా జరగటం అనేది నిజంగా నేను అసలు నిజంగా అండి మా అమ్మ దగ్గర పంచుకున్నాను. అసలు ఈ జీవితాలు, ఈ పరిస్థితులు, ఆయన మాట్లాడినవన్నీ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కాబట్టి ఏదేమైనా దేవుని చిత్తం, దేవుడు తనకిచ్చిన ఆయుష్ను ముగించుకొని దైవత్వంలోనే దేవుని పనిలోనే ఆయన ముగించి మరి వెళ్ళిపోవటం అనేది మన కళ్ళ ముందు చూస్తున్న విషయం. ఈ సందర్భంలో నేను అన్నీ చెప్పకూడదు కనుక, సమయం సరైనది కాదు, ఈ పరిస్థితులు ఏం మాట్లాడకూడదు కనుక, నేను ఒక విషయం మాత్రం అందరికీ మరి నాని అన్న గారి మరణం ద్వారా తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, దయచేసి కక్షలు, విభేదాలు ఇవన్నీ కూడా కుయుక్తితో ఒక అవతల వ్యక్తిని ఇబ్బంది కలిగించి మానసికంగాను ఆత్మీయంగాను ఇబ్బంది పరిచే పరిస్థితులు, ఆత్మీయులుగా ఉన్న మనమే, మనలోనే మనం ఇలాంటి దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళకూడదు అని ఆయన మరణం ద్వారా, ఎందుకంటే ఆయన కోరుకున్న విషయాన్నే నేను ఒక మాటలో చెబుతున్నాను. కాబట్టి ప్రియులరా, ఏది ఏమైనా మనం కూడా ఒకరోజు వెళ్ళవలసిన వారం. నిజంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే, నిన్నటి రోజున ఆయన చనిపోయిన రోజుననే ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది నేను ట్రూ స్టూడియోలో. అదేంటంటే సేవకుని జీవితం అని, అంటే ఆ పాటలో సేవకుడి మరణం, ఆయన మరణించడం, ఆయన పనిచేయటం, ఆయన విధి విధానాలన్నీ కూడా ఒక సేవకుడు ఎంత కష్టపడి తన కర్తవ్యాన్ని మరి నిర్వర్తిస్తాడు అన్న సంగతి ఆ పాటలో, మరణం, భక్తుల మరణం దేవుడికి ఎంత విలువైనదో అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నా మిత్రుడు, నా స్నేహితుడు, నా అన్నయ్య, నా మేలు కోరే వ్యక్తి నానిగారికి ఈ పాటను, సేవకుని జీవితం అనే ట్రూ స్టూడియోలో నిన్న రిలీజ్ అయిన పాటను, సేవకుల మరణాల గురించి, ఆ మరణం యొక్క విలువను గురించి వ్రాయబడిన ఆ పాటను సహోదరుడు, నా మిత్రుడు, నా అన్న నానిగారికి ఈ పాటను నేను అంకితం చేస్తున్నాను. ఈ పాటను నేను నాని అన్న గారికి అంకితం చేస్తున్నాను. అలాగే వాళ్ళ కుటుంబం అందరికీ కూడా నేను తెలియజేసేది, అమ్మ సహోదరులు, అక్కడున్న తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, అలాగే ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవ్వరూ కూడా కలత చెందాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి దేవుడు తగిన ఫలం, తనకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు, దయచేస్తాడు అనే నమ్మకంతో మనం బ్రతుకుతాం. ముందుకు సాగటమే జీవితం. ఏదైనా ఎప్పుడు ఎలాగైనా జరగచ్చు. ఈరోజు ఈరోజు అన్నయ్య, రేపు నేను, రేపు ఇంకొకరు, మనం అందరూ కూడా వెళ్ళవలసిన వాళ్ళం. కానీ అంతిమ గోల్ మనది ఒకటే ఉండాలి. మనం ఇక్కడ వెళ్ళిపోయిన వారు, ఒకరినొకరు వదిలేసి మనం ఏదైతే వెళ్ళిపోతున్నామో, ఈ వెళ్ళిపోయిన మనమంతా కూడా ఒకరోజు తండ్రి సన్నిధిలో మనం కలవాలి,
మనంతా కలిసి మాట్లాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాని అన్న మిస్ అవుతున్నా, ఏదేమైనా బాధపడే సందర్భం కాదు, కానీ నాకు ఎక్కడ అంటే నాకు ఏడుపు వస్తుంది వాస్తవానికి. ఏంటంటే అంత జాగ్రత్తగా పాటలు చేసాం, ఆ పాటలు చేసిన తర్వాత అది రిలీజ్ అయితే కనుక మా ఆనందం వేరే ఉండేది. చిన్న పదం విషయంలో ఎంత డిస్కస్ చేసేసామంటే ఆ విషయాన్ని, అది అన్నకు నాకు తెలుసు. ఏదేమైనా సంతోషం, ఆయన రెస్ట్లోకి వెళ్ళాల్సిన ఆ రోజులు వచ్చేసాయి. మనం ఇంకా కష్టపడాలి, మనం వెళ్ళే రోజు కూడా మనకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఎవరు కూడా ఈ సందర్భంలో చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం అందరూ వెళ్ళవలసిన వారమే, అందరూ హ్యాపీగా ఉందో, దేవుని పనులు కొనసాగుదో. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏంటంటే, సేవకుల జీవితం అనే పాట ట్రూ స్టూడియోలో నిన్న రిలీజ్ అయిన సేవకుల జీవితం అనే పాటను నా మిత్రుడు నా అన్న నాని అన్న గారికి అది అంకితం చేస్తున్నాను. ఆ పాటను ఒకసారి వీక్షించండి, అన్న సభ అన్నను దృష్టిలో ఉంచుకొని. ఆ పాట చాలా అర్థవంతంగా సేవకుల మరణాన్ని గుర్చి ఉంది. అలాగే అన్న రాసిన పాట, మేము కంపోజ్ చేసిన పాట, ట్రూ స్టూడియో కంపోజ్ చేసిన పాట ఏదైతే ఉందో అన్న రాసిన పాట, ఆ పాటను కూడా మనం, ఎందుకంటే అది చాలా మెమొరీ, అది అసలు జీవితంలో అది మరమలేని విషయం కాబట్టి వాటిని కూడా అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఆ కుటుంబానికి దేవుడు శాంతి సమాధానాన్ని ఓర్పును జరిగిన పరిస్థితులను మేల్కొని మరొక కొత్త జీవితంలోనికి ఆత్మీయ జీవితంలోనికి వెలకల్జి వేయకుండా ముందుకు సాగే బలాన్ని అన్నం నమ్ముకున్న వారందరికీ కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే ఈ భూమి మీద ఉన్న సకల సేవకుల అందరికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన దేవుని పిల్లలు ఎందరో ఇలా చెప్పకుండానే తెలియకుండానే ఏదో ఒక క్షణంలో వెళ్ళిపోతున్నారు, వారందరికీ వారి కుటుంబాలందరికీ నెమ్మదిని ఓర్పును దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నాని అన్న గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుకుంటూ, అలాగే నా ఆత్మీయులు, నా సహోదరులు, నా మిత్రులు, నా మేలు కోరేవారు, నా కొరకు ప్రార్థన చేసే వారందరికీ నేను ఈ సందర్భంలో ఎమోషనల్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, 1000 పాటల క్రైస్తవ సమ్మేళనం అనే ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాం. 1000 పాటల క్రైస్తవ సమ్మేళనం అనే ఈ ప్రాజెక్టు పరిపూర్ణంగా అవ్వటానికి ముందుకు సాగటానికి మీ కృప, మీ యొక్క తోడు, మీ యొక్క ఆలోచన మా అందరికీ, మా యొక్క టీం అందరూ కూడా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నేను ఒకటే కోరుకుంటా, ఎక్కువ ఈ భూమి మీద ఏదో బ్రతకాలి, జీవించాలి, ఎంతో కాలం ఉండాలన్న నాకు కోరికలు లేవు, కానీ దేవుణ్ణి ఒకటే అడుగుతాను, తండ్రి నీ చిత్తం అయితే అవకాశం ఉంటే ఈ 1000 పాటల ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే అది కూడా లేదు, దేవుడు మనల్ని పిలిస్తే వెళ్ళిపోతాం, అది వేరే విషయం. మీ అందరి ప్రార్థనలో కూడా గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరుడు జేమ్స్ గంధా. థ్యాంక్ యూ సో మచ్.